ప్రెగ్నెన్సీలో మనకి ఇబ్బంది అన్న విషయం తెలుసుకుందాం. సో ట్యూబర్క్యులోసిస్ డేంజరస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అలాగే ఏ అవయవాలకి ఇది వస్తే డేంజరస్ మనం తెలుసుకుందాం. అయితే గర్భిణీ స్త్రీకి కనుక ఒకవేళ స్పైనల్ కార్డ్ టీబీ కనుక వస్తే, అంటే వెన్నుపూస ఉంది కదా, ఆ వెన్నుపూసకు కనుక క్షయవ్యాధి వస్తే ఇలాంటి వాళ్ళలో కాన్పు కష్టం అవుతుంది అన్నమాట. మోస్ట్లీ డాక్టర్స్ ఏమి ప్రిఫర్ చేస్తారంటే వీళ్ళు కంపల్సరీగా అబార్షన్కి 99% అబార్షన్కి ప్రిఫర్ చేస్తారు. సో అబార్షన్ చేసేసుకొని ముందు ఆ క్షయవ్యాధి కంప్లీట్గా తగ్గిన తర్వాత వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తారు. అలాగే ఇంకొక అవయవం ఏంటంటే కిడ్నీస్ అన్నమాట. చాలామందిలో కిడ్నీస్ కూడా క్షయవ్యాధి అనేది సోకుతుంది. ఇలాంటి మదర్స్లో కూడా ఈ క్షయవ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు, అందులోనే కిడ్నీకి వచ్చినప్పుడు ఈ కేసెస్లో కూడా అబార్షన్ చేయించుకోవడం మంచిది అని డాక్టర్స్ సలహా ఇస్తారు. అది కూడా కంప్లీట్గా ఆ క్షయవ్యాధి క్యూర్ అయితేనే మరలా వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు కండిషన్స్ చాలా మేజర్గా తీసుకుంటారన్నమాట. అయితే అలాని కొంతమందిలో అలానే అసలు కాన్పు జరగదా, కాన్పు చేసుకోకూడదా అంటే కాదు. సో నార్మల్ పర్సన్స్ లాగా వెళ్ళకు కూడా కాన్పు అవుతుంది. నార్మల్ డెలివరీ చేస్తారు, చేసుకోవచ్చు అని వాళ్ళకి పెయిన్స్ ఉంటే సిజేరియన్ ద్వారా కూడా ఈ రెండు పద్ధతులు వీళ్ళకే ఉంటాయి. నార్మల్గా జరిగేలాగే వీళ్ళకి జరుగుతాయి. బట్ ఈ రెండు కేసెస్లో మాత్రమే కొంచెం మదర్ కండిషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సలహా మేరకు ఇది చేస్తారు. అయితే ఇలాంటి కండిషన్స్లో కూడా ఎవరైనా గర్భం దాల్చినప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు సో డాక్టర్ సలహా మేర మీరు పాటించడం అనేది చాలా ముఖ్యం. దీంతోపాటు మీరు మంచి ఆహారం తీసుకోవాలి, చాలా విశ్రాంతి తీసుకోవాలి. సో దగ్గు లేదా నీరసం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంకా మీరు కండిషన్ ఇంటి దగ్గర ఉంటే కష్టం అని అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. తగ్గే వరకు కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ప్రెగ్నెన్సీకి ముందే కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందు, ప్లాన్ చేసుకోవడానికి ముందు మీలో అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇవి కాక ఇంకా ఏమైనా ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు కనుక ఉంటే ముందే వాటన్నిటినీ క్లారిఫై చేసుకొని తర్వాత మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఈ కండిషన్స్లో మాత్రం మీరు కంపల్సరీగా ఈ ఆర్గాన్స్ కనుక ఎఫెక్ట్ అయినప్పుడు మీకు కష్టం కాబట్టి డాక్టర్ సలహా మేరకు మీరు పాటించడం చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న గర్భిణీ స్త్రీలు, అందులోనూ ఎవరైతే క్షయవ్యాధి గురించి వర్రీ అవుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకొని మీ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.